పంటల్లో చీడపీడల బెడద వల్ల దాదాపు 30-35% దిగుబడిని రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్ల వల్ల నష్టం అపారంగా ఉంది. ముఖ్యంగా ఎండు తెగులు, వేరుకులు తెగుళ్ల వల్ల రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం. వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడటం వల్ల పర్యావరణం కలుషితం అవటంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట నివారణ సాధ్యపడటం లేదు. అయితే ఈ శిలీంద్రపు తెగుళ్లను అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు రైతుల ముందే ఉంది. ట్రైకో డెర్మా విరిడే పేరుతో జీవ శిలీంద్రాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. అంటే ఇక్కడ శిలీంద్రానికి శిలీంద్రమే విరుగుడన్నమాట. ట్రైకో డెర్మా విరిడేను అభివృద్ధి చేసి పంటల్లో వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్రనాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీంధ్రాలను ఆశించి నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టడానికి ట్రైకోడెర్మా విరిడి జీవశిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫంగస్ ఆధారిత జీవరసాయనం. తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులో ఉంది. దీన్ని పశువుల ఎరువులలో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రపు తెగుళ్లను నాశనం చేస్తుంది. బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా ఉన్న వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు. పప్పుజాతి పంటలు, పత్తి వంటి పంటల్లో ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను సమర్థంగా అరికట్టవచ్చు. శిలీంధ్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా ఉన్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసి తేమ ఉన్నప్పుడు ఆఖరి దుక్కిలో వేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొలాసిస్ లేదా ఈస్ట్ను మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా ఫెర్మెంటర్లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు. రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువుల్లో ఎలా వృద్ధి చేయాలో తెలుసుకుందాం. 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువును తీసుకుని దీనికి 10 కిలోల వేపపిండిని కలపాలి. దీన్ని నీడ ఉన్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పొయ్యాలి. దీనిపై 1-2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని పొరలు పొరలుగా చల్లాలి. దీనిపై 1 కిలో బెల్లాన్ని కలిపిన నీటిని పశువుల ఎరువుపై చల్లాలి. బెడ్ తేమగా ఉండే విధంగా నీరు చిలకరించాలి. తేమ ఆవిరి కాకుండా దీనిపై గోనెపట్టాలు కప్పి ఉంచాలి. రోజూ నీరు చిలకరిస్తుంటే 7-10 రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంధ్రం ఎరువు మొత్తం వ్యాపిస్తుంది. గోనెపట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపైన తెల్లటి బూజు ఆక్రమించి ఉండటం గమనించవచ్చు. ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. పండ్ల తోటల్లో నీరు పెట్టిన తరువాత ఈ ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని పాదు చుట్టూ సమానంగా వెదజల్లితే వేరుకుళ్ళు, మొదలుకుళ్ళును సమర్థవంతంగా అరికట్టవచ్చు. పంటలు విత్తేటప్పుడు విత్తన శుద్ధిగా కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మాను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ ట్రైకోడెర్మా శిలీంధ్రం అభివృద్ధి చెంది వేరుకుళ్ళు తెగులు నుంచి పంటను రక్షిస్తుంది. దీన్ని రసాయన ఎరువులు, పురుగుమందులతో కలిపి వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాలి. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చు. ట్రైకోడెర్మాను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తయారు చేసిన 6 నెలల్లోగా వాడుకోవాలి. ప్రస్తుతం కిలో ప్యాకెట్ ధర 100-120 రూపాయలకు మార్కెట్లో లభ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో శిలీంధ్రపు తెగుళ్లను నివారించగల ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రాన్ని పర్యావరణ హితంగా, రైతు మిత్రునిగా చెప్పుకోవచ్చు. ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. 4-5 ఏళ్ల తర్వాత దిగుబడొచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయటం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. దీన్నే ఆచరించి సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. పామాయిల్ తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, కంది పండిస్తున్నారు. అంతర పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని అవలంబించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందొచ్చని నిరూపిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న తోట పంట పామాయిల్. నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 సంవత్సరాలు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత చెట్లు ఎత్తు బాగా పెరుగుతాయి. కనుక నీడ ఎక్కువగా ఉండి అంతర పంటల సాగుకు అంత అనుకూలంగా ఉండదు అనేది రైతుల అభిప్రాయం. కానీ పామాయిల్లో కోకో, వక్క, కంది లాంటివి అంతర పంటలుగా సాగు చేస్తే దీటైన ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లగుంట గ్రామానికి చెందిన రైతు గంట ధర్మనారాయణ ప్రసాద్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పామాయిల్ తోటను చూడండి. 8 ఎకరాల్లో ఉన్న ఈ తోట 5 ఏళ్ల క్రితం నాటారు. అయితే నాటిన 4-5 ఏళ్లు దిగుబడి రాదు కనుక అంతర పంటలుగా కోకో, వక్క, కంది పంటలను సాగు చేస్తున్నారు రైతు ధర్మనారాయణ ప్రసాద్. అంతర పంటలు వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ఎంతో కొంత దిగుబడినిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది. ఈ విధానం వల్ల అదనపు ఆదాయంతో పాటు పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. ఈ విధానంలో భూమిలో పోషకాలు పెరిగి ప్రధాన పంట నుండి అధిక దిగుబడులు వస్తాయని రైతులు చెప్తున్నారు. పామాయిల్ కడర్ రేటు 3,000 నుంచి వాళ్ళు 20,000, 21,000, 22,000 దాకా రీచ్ అవుతున్నాండి. ఇది ఎప్పుడు పడిపోద్దో తెలియదు, ఎప్పుడు పెరుగుద్దో తెలియదు. సో ఏంటంటే మిగిలిన పంటలు కూడా ఉంటే ఏ మార్కెట్ పెరిగినా ఏ మార్కెట్ తగ్గినా ఒక పంట కాకపోతే ఒక పంట అయినా రైతును కాపాడద్దనే ఉద్దేశంతో ఈ పంట వేయటం జరిగింది సార్. ఇదేంటంటే ఈ అంతర పంటలు వేయటం వల్ల నాకేంటంటే ఈ హార్వెస్టింగ్ కానీ లేకపోతే ఈ లేబర్ ఛార్జెస్ కానీ ఈ పెట్టుబడి కానీ, ఇప్పుడు చూడండి రైతుకి ఎరువుల మీద చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందండి. కొంత ఈ 2 పంటల మీద కొంత వచ్చింది అనుకోండి, పామాయిల్ మీద వచ్చింది మా స్టాండర్డ్ ఇన్కమ్ అయిపోతారు. దానివల్ల ఏంటంటే మా జీవన ప్రమాణాలు తగ్గకుండా ఉంటాయని ఒక్కో ఉందండి. దాని ధర్మలో వక్క వేసానండి. ఈ వక్కకి 5 సంవత్సరాలు అయ్యాక నేను మిరియం పెడదామనే ఆలోచనలో ఉన్నానండి. సో పామాయిల్ నాకు వక్క, మిరియం ప్లస్ కోకో ఈ 4 పంటల మీద ఏదో ఒకటి సక్సెస్ఫుల్గా ఒకటి రన్ అవుద్ది, మిగిలిందేమో మెయింటెనెన్స్కి వెళ్ళొద్దనే ఉద్దేశంతో మాత్రం చేస్తానండి. పామాయిల్కి వచ్చేటప్పటికి మనమేమో ఇది ఇస్తామండి, ఇది స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్తాం సార్. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు సపరేట్గా ఇస్తామండి, డిప్పర్ సిస్టమ్ ఇస్తాం సార్. దీనికేమో డిప్పర్ ఇస్తామండి ఈ మిగిలిన పంటలకి, దానికేమో స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్తామండి. యాక్చువల్గా నాకు 5వ సంవత్సరానికి ఎక్కడ చూసినా ఎవరు చేసినా ఇది అంతా 9 మీటర్లు 8 మీటర్లున్నర వేస్తారండి. ఈ పామాయిల్ డైమండ్ సిస్టమ్లో వేస్తారు, నేను 12 మీటర్లు పెట్టాను. ఈ 12 మీటర్లు పెట్టడం వల్ల నాకేంటి అంటే బంచ్ చూస్తే ఇప్పుడు నేనైతే అబ్జర్వ్ చేసిన బంచ్లో మామూలుగా అయితే 4 కేజీలు 5 కేజీలు లోపు వస్తుందండి, ఇవాళ నాకు 8 కేజీ సేబో వస్తుందండి బంచ్ వెయిట్. సో నా దిగుబడికి ఏమీ లోపం వస్తుందని అనుకోను నేను. అంటే ఇదంటే కొత్తగా వేసిన తోట, పాత తోటలు అన్నీ కూడా నాకు యావరేజ్ 12 టన్నులు వస్తుంది సార్. యావరేజ్ 12 టన్నులు రావడం అంటే కొంచెం మంచి హీల్డింగే. 8 ఎకరాల మీద సుమారుగా 1 టన్నులు కడికి అవుద్దండి, 40 టన్స్ అవుద్దండి. నెక్స్ట్ ఇయర్ 10 టన్స్ కడికి రీచ్ అవ్వగలుగుతానండి నేను. మామూలుగా 3 టన్నులు 2 టన్నులు అలా వస్తాయండి. కొంచెం మనం ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంట్రెస్ట్ చూపెట్టడం, మనం కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయడం ఒక్క మనం బలమనే కాదండి, మామూలుగా ఈ గ్యాప్ ఉండటం ఈ కడ అడ్వాంటేజ్ అయింది అనుకుంటానండి నేను. అందువల్ల నా బంచెస్ అయితే చూసుంటారు సుమారుగా, నా బంచెస్ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి. దూరంగా ఇదవటం, సన్ మామూలుగా ఈ సూర్యరశ్మి సరిగ్గా పట్టడం, రెండోది ఏంటంటే మనం వాడే మందులు అయితే అందరూ వాడతారండి, దాంట్లో ఏ రైతు అసిరత్ చేస్తాడని నేను అనుకోను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన పామాయిల్ కానివ్వండి ఏ పంటన్నా కానివ్వండి రేటు పెరిగే కొంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది రైతుకి. అది దిగిపోయేటప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నష్టం వస్తామనే భయం. మనం కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంటు రైతు తట్టుకునే స్థితిలో ఉండదు, దానికి సరిపడా బ్యాంకింగ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఒక వేస్తారండి, సక్సెస్ అవ్వలేదు సార్. సక్సెస్ అవ్వకపోతే నాకు ఇది ఏంటంటే, నేను వట్టుకూటి వెంకటేశ్వరరావు, వాళ్ళు ఈ పంటలు వేయటానికి మూల కారకులు ఈ వెస్ట్ గోదావరిలో మొట్టమొదటి వాళ్ళు అండి. ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్. నేను అక్కడికి వెళ్తే అక్కడ చూశాను నేను ఆ పంటని చూసి, సరే ఇదేంటి ఇక్కడ కొంచెం నేల అయితే నల్ల నేల కాబట్టి ఎక్కువ సక్సెస్ అయింది, మన ఇసుక నేల కాబట్టి ఎర్రగరప నేల కాబట్టి కొంచెం వెడవుంటే మనం సక్సెస్ అవుతామనే ఆలోచన పుట్టిందండి అది. సాగు భూమి తగ్గిపోతూ ఉండడం,
చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో రారాజు ఒక రైతు మాత్రమే అని ఘంటాపదంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. 10 నుంచి 12 నెలల్లో చేతికొచ్చే ఈ పంటలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఈ పంట విస్తీర్ణం అధికంగా ఉన్నా ఆశించినంత దిగుబడులు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతూ ఉండడంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యాంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దీంతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలపై జరుగుతున్న విస్తృత పరిశోధనలతో అనేక నూతన రకాలు రూపొందడంతో సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు చెరకు నాటుతారు. రాయలసీమ ప్రాంతాల్లో జనవరి నుంచి ఫిబ్రవరిలో నాటుతారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆలస్యంగా నాటుకునేవారు మార్చి నుంచి మే వరకు చెరకును నాటుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణం, భూమి స్థితిగతులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు చీడపీడలు తట్టుకునే గుణాలను బేరీజు వేసుకుని సాగులో ముందడుగు వేస్తే చెరకు సాగులో మున్ముందు సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రకాలు మనకి రకరకాలుగా మనకి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి మనకి ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇప్పటికే కొన్ని సిఫార్సు చేయడం జరగడం జరుగుతుంది. కాబట్టి రకాల ఎంపిక మీద కన్నాను యాజమాన్య పద్ధతుల మీద కూడా రైతు సోదరులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో చూసుకుంటే కనుక మనం వేసేటువంటి పద్ధతులు, నాటే పద్ధతులు మనకి 2-3 రకాలుగా కూడా వేసుకునే అవకాశం ఉంది. మనకు సాధారణంగా అయితే రైతు సోదరులు ఇక్కడ 2.5-3 అడుగుల దూరంలో వరుసకి వచ్చే విధంగా మరి వేయటం జరుగుతూ ఉంటుంది. అదే మనం నరికివేత కోత యంత్రంతో కనుక మనం చేయాలనుకుంటే కనీసం 4 అడుగుల దూరంలో వరుసకి ఉంటే తప్పిస్తే ఆ యంత్ర పరికరం చక్కగా పనిచేయదు. దీంట్లో కూడా ఒక ఏకసాలు పద్ధతి, అలాగే జంటసాలు పద్ధతి అని కూడా ఇప్పుడు రైతు సోదరులు అవలంబించడం జరుగుతుంది. మన ఏకసాలు పద్ధతి అంటే మనకి కూలీలతో కనుక మనం నరికివేత చూసుకోవాలనుకుంటే కనీసం 2.5-3 అడుగులు వరుసకి ఉండే విధంగా బోదులు తయారు చేసుకొని, రెక్కనాగులతో బోదులు తయారు చేసుకొని మన 3 కళ్ళ ముచ్చులు నాటుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం కోత యంత్రంతో చేయాలనుకుంటే వరుసకి మధ్యన 4 అడుగుల దూరం అంటే 120 సెంటీమీటర్లు ఉండే విధంగా నాగులతో బోదులు కానీ కాలువలు చేసుకొని అందులో మనం 3 కళ్ళ ముచ్చులు నాటుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 అడుగుల దూరంలో వేసుకుంటే కనుక మనకు సుమారుగా ఎకరానికి 16,000 3 కళ్ళ ముచ్చులు అనేవి పట్టడం జరుగుతుంది. అంటే 4 టన్నుల విత్తనం అనేది అవసరం వస్తుంది. అదే 4 అడుగుల దూరంలో కనుక లోత్సాలు పద్ధతిలో కనుక చేసుకుంటే కనుక మనకి 3 టన్నుల విత్తనం సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగానే విత్తనం మోతాదు, వేసేటువంటి దూరాన్ని కూడా మరి రైతు సోదరులు నిర్ణయించుకొని మనం చెరుకు సాగు చేయాల్సిన అవసరం ఉంది. పొలం తయారీ అనేది చూసుకుంటే కనుక వీలైనంత వరకు ముందుగా కల్టివేటర్తో ఒకసారి చేయడం, తర్వాత MB ప్లో రెక్కనాగులతో ఒకసారి చేసి బాగా తిరగదోయాలి, అంటే 1 అడుగు లోతు వరకు ఉన్న మట్టిని తిరగదోసే విధంగా రెక్కనాగులతో ముందు దున్ని, తర్వాత కల్టివేటర్ వేసి, తర్వాత కనుక రొటావేటర్తో కనుక మనం చివరి దుక్కి కనుక చేసుకుంటే పొలం చాలా వరకు 1 అడుగు లోతు వరకు కూడా గుల్లబారి మొక్క పెరుగుదలకు కానీ వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ పొలం తయారీలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన రైతు సోదరులకు కూడా మనం సూచించడం జరుగుతుంది. నాటేటప్పుడే లోతు చాలల్లో నాటమని చెప్పేసి రైతులకి సిఫార్సు చేయడం జరుగుతుంది. కనీసం 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల లోతు కాలువలు చేసుకొని లోతు చాలల్లో మీరు ఎప్పుడైతే నాటుతారో పిలక పెట్టడం కూడా చాలా బాగానే ఉంటుంది. అదేవిధంగా నాటేటప్పుడు మనకి విత్తన ఎంపిక చూసుకుంటే కనుక కనీసం 6 నెలల పైబడి నుంచి 7 నెలల వయసు ఉన్నటువంటి మొక్క తోటల నుంచి విత్తనాన్ని సేకరించుకుంటే కనుక అక్కడ మొలక శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
కింద ఉన్నట్టు మొదలు మొక్క తీసేసి చిగురు కూడా తీసి మధ్యలో ఉన్నటువంటి మొక్కలను మాత్రమే మనం విత్తనం కోసం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఆ విత్తనం తాలూక కళ్ళు అంటాం, ఏవైతే బడ్స్ అంటాం, ఆ కళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నట్టు చూసుకొని అలాంటి దాన్ని మాత్రమే విత్తనానికి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా గడ్డి దుబ్బు తెగులు కానీ ఇతర వైరస్ తెగులు కానీ లేదా పులుసు పురుగు ఆశించిన పొలాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనానికి మనం తీసుకోకూడదు. ఆరోగ్యకరమైనటువంటి తోటల నుంచి మొత్తం విత్తనం తీసుకొని దాన్ని మనం మూడు కళ్ళు ముచ్చులుగా తయారు చేసుకొని మనం ప్రధాన పొలంలో నాటుకుంటే కనుక ఆరోగ్యంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. చెరకును ఆశించే శిలీంధ్ర తెగుళ్లను అరికట్టేందుకు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. చెరకును నాటిన తర్వాత వచ్చే కలుపును అరికట్టే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పంట దిగుబడుల విషయంలో ఎరువుల పాత్ర చాలా ముఖ్యమైనది. సిఫార్సు సమయంలో ఎరువులను వాడితే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అదేవిధంగా ఈ శిలీంధ్ర తెగుళ్ళు కూడా వస్తుంటాయి మనకి. గడ్డి తెగులు కానీ కాటుకు తెగులు కానీ ఇతర శిలీంధ్ర తెగులు రాకుండా విత్తనాన్ని ఈ మూడు కళ్ళ ముచ్చల్ని పొలంలో నాటే ముందునే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం శిలీంధ్ర మందులు అయితే కనుక మనం కార్బనిజం మందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపి ఏవైతే మనం మూడు కళ్ళ ముచ్చులు కటింగ్ చేసుకొని తయారు చేసుకున్న మూడు కళ్ళ ముచ్చుల్ని ఆ నీటిలో కనుక మనం 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత కనుక మనం నాటుకుంటే శిలీంధ్ర తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఈ మధ్య కాలంలో వేడి నీటి ట్రీట్మెంట్ కూడా మనకి సిఫార్సు చేయడం, వారు కూడా అవలంబించడం జరుగుతుంది. దీనికి ఏంటంటే అంటే సుమారు 54 డిగ్రీల వరకు మరిగించినటువంటి తేమతో కూడిన స్టీమ్ ట్రీట్మెంట్ అంటాము. ఉష్ణోగ్రత వద్ద కన్నా మూడు కళ్ళు ముచ్చులను కనుక మనం 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి తేమ తగిలేటట్టు ఉంచుతుంటే కనుక మనకి శిలీంధ్ర సిద్ధ బీజాలన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఈ విత్తన శుద్ధిని కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఆరోగ్యపరమైనటువంటి చెరుకు తోటలని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకులో ఈ ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకి ఒక ఎకరా కనుక చెరుకు కనుక వేయాలనుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలకి మనం ఏంటంటే 100 కేజీల నత్రజని అంటే యూరియా రూపంలో వేసుకోమని సిఫార్సు చేస్తున్నాము. అదేవిధంగా 250 కిలోలు అంటే 5 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయమని సిఫార్సు చేస్తున్నాము. కనీసం 80 నుంచి 100 కేజీల వరకు కూడా ఈ పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయమని చెప్పేసి సిఫార్సు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 5 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కులోనే అంటే బోదులు కాలువలు తయారు చేసుకునే ముందు చివరి దుక్కులోనే ఈ ఫాస్ఫేట్ భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ పొటాష్ ఎరువుని సగభాగాన్ని చివరి దుక్కులోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే నత్రజని ఎరువుని మొదటి దుక్కులో కాకుండా పంట వేసిన తర్వాత 45 రోజులకు సగభాగం, అదేవిధంగా 90 రోజులకి సగభాగం కనుక వేసుకుంటే మనకి ఈ మొక్క తోటల్లో తోట ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు సరిపోతాయి. కాబట్టి ఎరువుల యాజమాన్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకు తోటల్లో కలుపు సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేసేటప్పుడే మన కలుపు యాజమాన్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విత్తన ముచ్చల్ని పొలంలో నాటిన తర్వాత అదే రోజు లేదంటే ఒక 2 రోజుల లోపునే మనకు అట్రాజిన్ అనేటువంటి మందుని 2 కిలోలు 1 ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపి మనం కనుక పొలమంతా బాగా తడిచేటట్టు కనుక పిచికారీ చేసుకుంటే పంట తొలి దశలో వచ్చేటువంటి కలుపు సమస్య అంతా కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కలుపు యాజమాన్యంలో భాగంగా ఈ కలుపు మందుని కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మరలా మనకి 40, 30, 50 రోజుల మధ్యలో కనుక ఈ కలుపు సమస్య అంటే గడ్డి జాతులు కానీ కూరజాతులు కనుక ఉంటే అక్కడ మనం మెట్రిక్ బీజన్ అనేటువంటి కలుపు మందు ఎకరానికి 400 గ్రాములు, అలాగేవిధంగా 240 సోడియం సాల్ట్ అనేటువంటి మందుని ఎకరానికి 800 గ్రాములు, ఈ 2 మందులను కూడా ఒక 400 లీటర్ నీటిలో కలిపి మనం వరుసల మధ్యలో కనుక పిచికారీ చేసుకుంటే 40-50 రోజుల తర్వాత వచ్చేటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పెసర మినుము పంటలు పూత దశలో ఉన్నాయి. ఈ సమయంలో తేలికపాటి నీటి తడిని అందివ్వాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాయ గింజ అభివృద్ధి దశలో నీటి తడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగిలో ఆలస్యంగా సాగు చేసిన వేరుశనగ పంట
గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కాండంకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం ఉన్న పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా మిరపలో తామర పురుగులు ఆశించే అవకాశముంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్ థయూరాన్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అక్కడక్కడా మిరపలో కాయకుళ్ళు కొమ్మయెండు తెగులు గమనించడమైనది. వీటి నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో బెండలో తెల్లదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీ చెయ్యకపోతే పల్లాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. టమాటాలో సూది పురుగు గమనించడమైనది. దీని నివారణకు నోవాల్యూరాన్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా క్లోరాన్ ట్రిన్లిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తీగజాతి కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి పసుపు నీలం తెలుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఎకరాకు 20 నుంచి 30 వరకు పెట్టుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయ పంటల్లో బంక తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు రెడోమిల్ 2.5 గ్రాములు లేదా అజాక్సీ స్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.